బుల్టెల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎంపీ పీబీ పాటిల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంలో బీఆర్ఎస్ ఎంపీకి ఊరట లభించలేదు. అనర్హత పిటిషన్పై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ బీబీ పాటిల్ వేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా పీబీ పాటిల్ గెలుపొందారు. అయితే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు బీబీ పాటిల్కు ఎంపిక చెల్లదంటూ కే మదమోహన్ రావు అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రోజువారీ విచారణ హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను బీబీ పాటిల్ సుప్రీంలో సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎంపీ పిటిషన్పై సుప్రీంలో విచారణ కాగా బీబీ పాటిల్ వాదనలో మెరిట్స్ లేనందున పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ ఎంపీ పీబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంలో బీఆర్ఎస్ ఎంపీకి ఊరట లభించలేదు. అనర్హత పిటిషన్పై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ బీబీ పాటిల్ వేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. దీనిపై మరింత సమాచారం ఆ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీ బీబీ పాటిల్కు చుక్కెదురైందని చెప్పచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా ముందుగా మనం బీబీ పాటిల్ విషయం తీసుకుంటే కనుక బీబీ పాటిల్ విషయంలో కూడా ఆయన ఎన్నిక సంబంధించి అనర్హత భేటు వేయాలని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన శ్రీనివాస్ కేసు వేయడం జరిగింది. బీబీ పాటిల్ హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈయన 6,200 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన మదన్మోహన్ కేసు వేయడం జరిగింది. ఈ ఎన్నిక చెల్లదని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ సంబంధించి చూసుకుంటే కనుక కోర్టులో వేసిన పిటిషన్ అది నెక్స్ట్ రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ కేసుకు సంబంధించి ఎన్నికల లోపు తేల్చాలి కాబట్టి రోజువారీ విచారణకు ఆదేశించింది. ఈ ఆదేశాలపై సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో బీబీ పాటిల్కు చుక్కెదురైంది. ఎందుకంటే ఇది హైకోర్టులో తేల్చుకోవాల్సిందిగా కూడా బీబీ పాటిల్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక బీబీ పాటిల్ విషయంలో మాత్రం ఇక్కడ హైకోర్టులో మరీ విచారణ కొనసాగుతుంది. రోజువారీ విచారణకు ఇప్పుడు ఆదేశించారు కాబట్టి ఇక రోజువారీ విచారణ కొనసాగనుంది. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఉదయం మనకు చూసిన వనమ వెంకటేశ్వరరావు విషయం కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్గౌడ్ విషయం కావచ్చు, అన్ని చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి సంబంధించి అనర్హత మీద వేటు సంబంధించిన కేసులు విచారణ జరగడం, అందులో వనమ వెంకటరావును వెంకటేశ్వరరావును అనర్హతగా ప్రకటించడం, ఇవన్నీ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు స్థానాలు అదేవిధంగా ఒక ఎంపీ స్థానానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏం తేలబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఆల్రెడీ వనమా వెంకటేశ్వరరావు తేలిపోయింది కాబట్టి ఇంకా మనకి శ్రీనివాస్ గౌడ్ విషయంలో అదేవిధంగా బీ పాటిల్ విషయంలో ఏం తేలుతుందో చూడాల్సింది. అరుణ్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.